హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులు చాలా రోజుల నుంచి చాలా హోప్తో ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను ఈరోజు ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ కోసం చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురనేది చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరిలో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు 2 ఇయర్స్ నుంచి వేకెన్సీస్ అనేది రిలీజ్ అనేది చేయలేదన్నమాట. కేవలం సచివాలయం జాబ్స్ కి సంబంధించి మాత్రమే మనకు వేకెన్సీస్ అనేది హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఈ సచివాలయం జాబ్స్ లో చేస్తున్న వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు అనేది చూస్తూ వచ్చారనమాట. దీన్ని జనవరిలో రిలీజ్ చేస్తామని అనుకున్నారు. సో కరోనా కారణంగా దీన్ని డిలే అనేది చేయడం జరిగింది. తర్వాత తిరుపతి ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ రావడానికి డిలే అయ్యింది. ఆర్థిక శాఖకు ఇంకా సబ్మిట్ చేయలేదని మరీ డిలే అనేది చేశారనమాట. సో ప్రతిసారి ఎంతో ఉత్సాహంతో మన నిరుద్యోగులు అనేది ఎదురు చూస్తూ వచ్చారు. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఊహించినంత వేకెన్సీస్ లేక చాలా నిరుత్సాహ పడ్డారనేది మనకందరికీ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది చాలా ఆందోళనలు చెందారు, చాలా ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు. చాలా రోజుల తర్వాత వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వబోతున్నాయని ఎంతో హోప్స్ తో ఎదురు అనేది చూసారు. కానీ నిరుద్యోగులకు కావాల్సిన వేకెన్సీస్ అనేది అందులో కనపడలేదన్నమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము, సో త్వరలోనే ఇంకా మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని చెప్తూ వచ్చారు. సో అది ఎంతవరకు చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. నేను ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి అర్లీ మార్నింగ్ అందరికంటే ముందుగానే నేను వీడియో అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సో దాని కింద కామెంట్ సెక్షన్ లో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారో అందరికి అర్థం అనేది అవుతుంది. అంతేకాకుండా చాలా మంది ఇంకా కింద కామెంట్ సెక్షన్ లో మనకు 10,143 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు కదా, దీంట్లో ఏమేమి పోస్ట్ ఉన్నాయి, ఏడబ్ల్యూ పోస్ట్ ఉన్నాయా, జేఎల్ఎం పోస్ట్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్ట్ ఉన్నాయా, సో పోలీస్ జాబ్స్ ఉన్నాయా, ఉంటే ఏ జాబ్స్ ఉన్నాయి అని ఈ విధంగా చాలా కామెంట్స్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ తో మనకు ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈ రోజే రిలీజ్ చేసిన అఫీషియల్ జీవో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ హెడ్డింగ్ కూడా చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ టు ది రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఏవైతే వేకెంట్ పోస్ట్ ఉన్నాయో వాటిని ఫిల్లింగ్ చేయడానికి రిక్రూటింగ్ ఏజెన్సీస్ కి పర్మిషన్ ఇస్తున్నట్లు, ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్లు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, జీవో నంబర్ 39 అని ఇక్కడ మెన్షన్ చేశారు. 18/6/2021 అంటే ఈ రోజే దీన్ని రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ అనేది చేయడం జరిగింది. ప్రతి ఇయర్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ది రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయండి, రిగార్డింగ్ రెగ్యులర్ అలానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఏ జాబ్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఏవైతే వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వాటిని ఐడెంటిఫైడ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రెగ్యులర్ అలానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఏవైతే జాబ్స్ ఉన్నాయో దానికి సంబంధించి, అలానే రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటితో కన్సల్టేషన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2021-2022 అనేది వీళ్ళు ప్రిపేర్ అనేది చేయడం జరిగింది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా అనగ్జర్ ఏ అనే పేజీలో మనకు 10,163 పోస్ట్లు అనేది వాళ్ళు ఐడెంటిఫైడ్ చేసినట్టు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మంత్ వైజ్ క్యాలెండర్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా మనకు అనెక్సర్ బి లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ మంత్ లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని అనెక్సర్ బి లో క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అనెక్సర్ ఏ లో 10,143 పోస్టులు ఏ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఏ వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్ క్యాలెండర్
స్టాండర్డ్ సంబంధించి ఏపీపీఎస్సి అలానే ఏపీఎస్ ఎల్పీ ఆర్బి అలానే డిఎస్సి అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ కి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని టేకప్ చేయండి, ఏవైతే అనెక్సర్ ఏ లో మెన్షన్ చేశారో అని ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. బై ది ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని శంషేర్ సింగ్ రావత్ సార్ గారు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అనమాట, దీన్ని రిలీజ్ అనేది చేయడం జరిగింది. అనెక్సర్ ఏ లో చూసుకున్నట్లయితే ఇక్కడ సీరియల్ నంబరు, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కేటగిరీ, పర్మిషన్ అకార్డెడ్ అని మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనే కౌంట్ ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు 13 డిపార్ట్మెంట్ కి సంబంధించి వీళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కమిషనర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ అనమాట. కేటగిరీ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అంటే ఈ పోస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డీజీపీ, దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉంటారు ఫ్రెండ్స్. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్సీ అని ఇక్కడ మెన్షన్ చేశారు, 7 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 30 వేకెన్సీస్. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐ సంబంధించి 9 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సంబంధించి 7 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ సంబంధించి 2 వేకెన్సీస్. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ సంబంధించి 1 వేకెన్సీ. పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ సంబంధించి 216 వేకెన్సీస్. పోలీస్ కానిస్టేబుల్ లో ఏఆర్ సంబంధించి మనకు 103 వేకెన్సీస్. కంప్యూటర్ ప్రోగ్రామర్ సంబంధించి కేవలం 1 వేకెన్సీ. పోలీస్ కానిస్టేబుల్ లోనే ఎస్ఏఆర్ సిపిఎల్ సంబంధించి 82 వేకెన్సీస్. అంతేకాకుండా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సంబంధించిన 1 వేకెన్సీ కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది. మనకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పిహెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి 15 వేకెన్సీస్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి 17 వేకెన్సీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 224 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి 25 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్ సంబంధించి 188 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 17 వేకెన్సీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ స్పీచ్ ప్యాథాలజీ అండ్ ఆడియాలజీ సంబంధించి 1 వేకెన్సీ, లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ సంబంధించి 1 వేకెన్సీ, ఆడియో టెక్నీషియన్ సంబంధించి 2 వేకెన్సీస్, ఆడియో మీటర్ టెక్నీషియన్ సంబంధించి 1 వేకెన్సీ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. కార్డియాలజీ టెక్నీషియన్ సంబంధించి 2 వేకెన్సీస్, క్లినికల్ సైకాలజిస్ట్ కి సంబంధించి 1 వేకెన్సీ, డెంటల్ హైజినిస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్, డెంటల్ టెక్నీషియన్ సంబంధించి 2 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కి సంబంధించి 54 వేకెన్సీస్, ఆప్తమాలిక్ టెక్నీషియన్ సంబంధించి 2 వేకెన్సీస్, ఆప్తోమెట్రిస్ట్ రిఫ్రాక్షనిస్ట్ కి సంబంధించి 4 వేకెన్సీస్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి సంబంధించి 21 వేకెన్సీస్, ఫిజియోథెరపిస్ట్ కి సంబంధించి 4 వేకెన్సీస్, పంప్ పర్ఫ్యూషనిస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్, రేడియోగ్రాఫర్ సంబంధించి 10 వేకెన్సీస్, స్పీచ్ థెరపిస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్ కి సంబంధించి 171 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కమిషనర్ హెల్త్ / MD NHM హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ML HPs 5000 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవే ఎక్కువ వేకెన్సీస్ అనేది ఈ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అనేది చేయడం జరిగింది. కమిషనర్ ఏపీ వైద్య విధాన పరిషత్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 196 వేకెన్సీస్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 12 వేకెన్సీస్, ఆడియో మెట్రిషియన్ సంబంధించి 2 వేకెన్సీస్, డెంటల్ టెక్నీషియన్ సంబంధించి 1 వేకెన్సీ, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 14 వేకెన్సీస్, ఆప్తమాలిక్ అసిస్టెంట్ కి సంబంధించి 2 వేకెన్సీస్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి సంబంధించి 12 వేకెన్సీస్, ఫిజియోథెరపిస్ట్ సంబంధించి 1 వేకెన్సీ, థియేటర్ అసిస్టెంట్ సంబంధించి 11 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్ కి సంబంధించి 82 వేకెన్సీస్ అనేది ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఏపీఎస్ ఎంఐ డిసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా ఏడబ్ల్యూ పోస్ట్ కూడా ఇక్కడ రిలీజ్ అనేది చేశారు ఫ్రెండ్స్. చాలా మంది అడిగారు అనమాట ఏడబ్ల్యూ పోస్ట్ ఉన్నాయా లేదా అని. ఏడబ్ల్యూకి సంబంధించి 20 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డ్రాప్స్ మ్యాన్ లేదా టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి 2 వేకెన్సీస్, జూనియర్ ఆర్కిటెక్ట్ సంబంధించి 1 వేకెన్సీ, ఫార్మసిస్ట్ కి సంబంధించి 8 వేకెన్సీస్, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ సంబంధించి 1 వేకెన్సీ రిలీజ్ చేశారు. డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్ ఫ్రెండ్స్, దీనికి 8 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అనలిస్ట్ కి సంబంధించి 5 వేకెన్సీస్, శాంపుల్ టేకర్ సంబంధించి 12 వేకెన్సీస్, రెవెన్యూ ఆర్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ సంబంధించి 2 వేకెన్సీస్, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 సంబంధించి 5 వేకెన్సీస్,
వేకెన్సీస్ T, R&B డిపార్ట్మెంట్ కి సంబంధించిన కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే RTO ఆఫీసర్ సంబంధించి 2 వేకెన్సీస్, AMVI సంబంధించి 15 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 వేకెన్సీస్, ATWO సంబంధించి 1 వేకెన్సీ, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, లెక్చరర్ సంబంధించి 240 వేకెన్సీస్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ 462, ఈ యూనివర్సిటీస్ నుంచి ఇవన్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 256 వేకెన్సీస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మనకు 101 వేకెన్సీస్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 117 వేకెన్సీస్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి 29 వేకెన్సీస్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ నుంచి 131 వేకెన్సీస్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ నుంచి మనకు 89 వేకెన్సీస్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సంబంధించి 440 వేకెన్సీస్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి 34 వేకెన్సీస్, యోగివేమన యూనివర్సిటీ సంబంధించి 69 వేకెన్సీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించి 33 వేకెన్సీస్, కృష్ణ యూనివర్సిటీ సంబంధించి 25, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 39, విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి 50 వేకెన్సీస్, ద్రవిడియన్ యూనివర్సిటీ నుంచి 13 వేకెన్సీస్, డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి 21 వేకెన్సీస్, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సంబంధించి 91 వేకెన్సీ అనేది. ఇవన్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అన్నమాట. ఎనర్జీ I&I డిపార్ట్మెంట్ కి సంబంధించి చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ HOD అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి 2 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంది ఎలక్ట్రికల్ పోస్టులు ఏమైనా రిలీజ్ అయ్యాయా అని కూడా అడగడం జరిగింది రీసెంట్ వీడియో కామెంట్ సెక్షన్ లో. డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా పోర్ట్ ఆఫీసర్ సంబంధించి 1 వేకెన్సీ, WCD అండ్ DW డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 2 వేకెన్సీస్, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్, వార్డెన్ లేదా మార్టన్ గ్రేడ్ 1 కి సంబంధించి 1 వేకెన్సీ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 కి సంబంధించి 2 వేకెన్సీస్, సివిలియన్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 1 వేకెన్సీ. ఇవన్నీ వచ్చేసి మనకు జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఈ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరెక్టర్ మైనారిటీ వెల్ఫేర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సంబంధించి 1 వేకెన్సీ, EFS అండ్ T డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 5 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. MA అండ్ UD డిపార్ట్మెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ HOD లాగా అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 2 వేకెన్సీస్, మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్ గా 1238 వేకెన్సీస్, ఈ విధంగా టోటల్ గా 10143 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకు ఏ మంత్ లో నోటిఫికేషన్స్ ఏ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి రిలీజ్ అవుతాయి అని అనెక్సర్ బి లో మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నంబరు, మంత్, ఇయర్ అలానే కేటగిరీ, నంబర్ ఆఫ్ పోస్టులు అని. ఈ ఇయర్ జూలైలో మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ST అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ కి సంబంధించి 1238 వేకెన్సీస్ అనేది సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ లో మనకు APPSC గ్రూప్ 1 అండ్ 2 36 వేకెన్సీకి సంబంధించి రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ లో పోలీస్ సంబంధించి మనకు 450 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్. అంటే మనకు ఈ మంత్స్ లో వాళ్ళు ఏమైనా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో లేదో ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని కొంతమంది పుకార్లు అయితే పుట్టిస్తున్నారనమాట. అది ఎంతవరకు నిజము అనేది మనం చూడాలి. హెల్త్ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి అక్టోబర్ లో నోటిఫికేషన్ అనేది 451 వేకెన్సీస్ కి రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. నవంబర్ లో మనకు 5251 వేకెన్సీస్ కి సంబంధించి హెల్త్ పారామెడికల్ ML HPS దీంట్లో 5000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫార్మసిస్ట్ కి సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి మనకు పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ లో మనకు 441 వేకెన్సీస్ కి సంబంధించి హెల్త్ నర్సెస్ సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 2022 సంవత్సరంలో ఎడ్యుకేషన్ సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించిన 240 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్. ఫిబ్రవరి 2022 మనకు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి యూనివర్సిటీస్ కి 2000 వేకెన్సీస్ తో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. March 2022 అదర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మనకు 36 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ సంబంధించి 10,143 జాబ్స్ అనేది మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ లో మనకు జాబ్ ఇంక్రీజ్ చేస్తారో లేదో అనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. సో చాలా మంది ఇవి ఇయర్ వైజ్ వస్తాయి కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళు పెంచుతూ పోతారు. సో లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఫైనల్ గా ఎక్కువ జాబ్స్ వస్తాయి అని ఆర్గ్యూ అనేది చేస్తున్నారన్నమాట. సో అది ఎంతవరకు నిజం అనేది ఎవరు చెప్పలేరు అవి రిలీజ్ అయ్యేంత వరకు. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అది యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్ అలానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ జాబ్స్ క్యాలెండర్ గురించి అర్థం కాక అలానే జాబ్స్ కోసం ఎదురు చూస్తూ వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.